ఓటు హక్కు లేకుండా ఏ ప్రాతిపదికం శేఖర్ ఏదో చూపిస్తున్నాడు. శేఖర్ ఏంటది ఒక్కటే విషయం అండి, శాంతిప్రసాద్ గారు శేఖర్ ఏదో చూపిస్తున్నాడు. శేఖర్ ప్లీజ్ సార్, ఇక్కడ శాంతి ప్రసాద్ అన్న కొంచెం ఆలోచన తగ్గించుకోమని కొంచెం. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇస్తుందండి. గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే అన్నా లెజైనా గారు పోలింగ్ లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నొక్కేటప్పుడు అక్కడ లేరు కదా అని చెప్పేసి శాంతి ప్రసాద్ గారు ఒక వాదన, తనకు తనదైన శైలిలో ఒక అడ్వకేట్ కాబట్టి వాదన మొదలెట్టాడు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఓటు లేని వాళ్ళు అండర్ 15 ఇయర్స్ మైనర్ తప్పితే, మైనర్ కి మాత్రం వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళతో అలో ఉంటుంది తప్పిస్తే, 15 ఇయర్స్ అబో ఉండి ఓటు లేని వాళ్ళు కనీసం ఆ 100 అడుగులను చూశారండి ఒగ్గేస్తారు. అది దాటి రావడానికి కూడా లేదు, అది దాటి రావడానికి కూడా లేదండి. దాటి వస్తే ఎలక్షన్ కమిషన్ బ్రీచ్ చేస్తారంటే ఇప్పుడు మేము మాట్లాడేది తప్పులు తప్పని సార్, తప్పులు తప్పండి. పోలింగ్ 48 గంటల ముందు ఆ విలేజ్ లో 48 గంటల పోలింగ్ కేంద్రంలోకి 100 మీటర్ల లోపు ఓటర్ కనబడి రావడం, అది అబ్జెక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? వాళ్ళు తీసుకుంటే దానికి ఎవరు కాదు. కానీ ఓజక మీ ఎమ్మెల్యే అభ్యర్థులు మందల మందలుగా జరగల అనుచరులు ఇస్తున్నారు, అది ఏ రూల్ అనుకూలంగా ఉంది? వీడియో రాలా ఓటింగ్ దాంట్లో జనాలు అప్టిక్ చేసినా గానీ ఒక కొట్టారు తెలాలలో అది ఇదే మాట. దీనికి ఏం మాట్లాడు ఒక ముసలి ఏం మాట్లాడాడు కాబట్టి వినండి బూత్ లెవెల్ ఆఫీసర్ అప్టిక్షన్ చెప్పారు లోపలి కడతాం తప్పు పోలింగ్ కేంద్రం దగ్గర సాధారణ పౌరులు నుంచుంటే తప్పు లేదు, కానీ అభ్యంతరం ఉంటే అక్కడ చెప్పాల్సింది అభ్యంతరం ఎవరు 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 చెప్పాల్సింది ఎవరు స్థానికులు కాని వాళ్ళు ఉండకూడదు నియోజకవర్గంలో. ఫస్ట్ పాయింట్ వన్, రెండోది ముగ్గులేసింది ముగ్గు లోపలికి ఎందుకు వెళ్ళారు అది, రెండోది మూడు కాకుండా వచ్చిన బూత్ లోపలికి వెళ్ళారు కదా. ఆయన ఈ డిబేట్ ఏంటి, ఈ డిబేట్ ఈ సన్నాసి డిబేట్ వచ్చి తీసుకొస్తారండి. మీకు అర్థం కావట్లేదు ఆ నీరు బ్యాచ్ యొక్క సొంత సాధన చీర గురించి కూడా మాట్లాడే సన్నాసులు కూడా వచ్చి డిబేట్ లో మహిళల గురించి మాట్లాడతాం కదలే. ఏంది శాంతాసు గారు, సన్నాసులు గిల్లేస్తారు మమ్మల్ని అందించినంత మాత్రం బాత్రూమ్ ఆడదు, స్థానికులు అక్కడ ఉండకూడదు పాయింట్ వన్, రెండవది స్థానికులు కాని వాళ్ళు ఉన్నారు పాయింట్ వన్, పాయింట్ నెంబర్ టూ ముగ్గేసి లోపలికి వచ్చినా అర్థం మారిపోయిందంటే దాంట్లో స్థానిక ఉండకూడదు, ముగ్గేసిన తర్వాత ముగ్గు లోపల ఐడి కార్డు లేని వాళ్ళు ఉండకూడదు, ఏం రాబోతుందంటే లేకపోతే ఒక పార్టీకి అమ్ముడుపోయిన వాడు కాదు. అమ్ముడుపోయింది ఎలక్షన్ రూల్స్ ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు మీరు మారుతుంది తప్పని చెప్తే మళ్ళీ మీరు ఏం మారుతారంటే ఏం చెప్పాలండి? పోలింగ్ బూత్ స్టాఫ్ లేదా ఒక్క విషయం, సాధిస్తారు మా పార్టీ అధికారికంగా
ప్రకటన కూడా విడుదల చేసింది. కళ్ళు చూడండి శాంత్ ప్రసాద్ గారు, ఎమోషన్ వద్దు ప్లీజ్, కూల్. విజయ్ ప్రెస్ పాయింట్ వర్మగారు మీకు ఇప్పుడే విజయ్ రెస్పాండ్ ఎవరు మాట్లాడారో తెలుసు. కర్మగారు ఒక నిమిషం ఆడపిల్లలు మాట్లాడుతున్నారు ప్రసాద్.